ఈరోజు పగటి వేళ ఆరాధన తర్వాత మళ్ళీ రాత్రి వేళ బైబిల్ స్టడీలో ఏకమై కూడి రావడానికి సహాయపరిచినందుకు దేవునికి వేలాది వందనాలు. ప్రభు అజి రాత్రి అప్పుడు సమస్తకు ఆశీర్వాద కొరందు. ఈ రోజు రాత్రి వేళ దేవుడు మనల్ందరినీ కూడా దీవించును గాక. ఆరాధన కొరువాపై ప్రభు అమ్మకు శక్తి దండి. దేవుడు ఆరాధన చేయటకు దేవుడు మనకి శక్తిని బలాన్ని ఇచ్చారు. శక్తిపై ప్రభుకు ధన్యవాద కొరే. అందు గురించే నేను దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. అజి రాత్రి ఫేస్బుక్ రే వాట్సాప్ రే ఈ సరందర వాక్యం శునివా సమస్త భాయి భౌణి మానకు ప్రముఖ దాస మానకు ప్రభు శ్రీకృష్ణ నామరే మోర ఆంధ్రియ ప్రైజ్ లార్డ్. వాట్సాప్ ద్వారానా ఫేస్బుక్ ద్వారానా ఫోన్ ద్వారానా జూమ్ ద్వారానా వాక్యాలు వింటున్న ప్రతి దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక ప్రైజ్ లార్డ్ తెలియపరుస్తున్నాను. ఆమె గొప్ప దిన మానంగరే ఆమె చిందా కోరుతులు నోహాంగ్ర విషయం. పోయిన రోజుల్లో నుంచి మనం చదువుకొస్తున్నది నోహా ఒక విషయం గురించి మనం చదువుకొని వస్తున్నాం. నోహార విశ్వాస విషయమే ఆమె చిందా కోరుతులు. నోహా ఒక విశ్వాస విషయం గురించి ఆలోచించి మాటను విని విశ్వాసముతో ఒక ఓడను తయారు చేసుకున్నాడు. ఆయన విశ్వాసం ద్వారా ఓడను తయారు చేసుకున్నాడు. అదే రీతిగా మనం కూడా విశ్వాసములో జీవించాలి. మనం కూడా దేవునిలో సహవాసం ఏర్పరిచి ముందుకు కొనసాగాలి. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం 8వ వచనాన్ని నుంచి ఈ రోజు మనం ధ్యానించుకుందాం. ఎబ్రి పత్రిక 11:8 అబ్రహాము విశ్వాసముతో ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు అన్నదానికి తెలియట్లేదు, తెలియలే. ఈశ్వర తక్కువ ఆహ్వాన కొలే దేవుడు ఆయనని పిలిచారు. అందుకే ఆయన పిలుపుని ఆలకించి ప్రయాణం కొనసాగిస్తున్నాడు. రాత్రి అప్పుడు మానే బోలబోబరే శునివారు వచ్చి అందుకే ఈరోజు రాత్రి వేళ ఈ విషయము బాగా మీరు తెలుసుకోవాలి. అబ్రహాము విషయం అప్పుడు మన బోలబోరే జానందు. అబ్రహాము ఒక విషయము మీరు బాగా తెలుసుకోవాలి. అబ్రహాము విశ్వాసరే జాతర కోరుతలే. అబ్రహాము విశ్వాసముతో ప్రయాణం చేస్తుండేవాడు. ఈ ప్రకారం అమ్మమానే విశ్వాసరే జాతర కొరువారు. అదే రీతిగా మనం కూడా విశ్వాసములో ప్రయాణం చెయ్యాలి. అబ్రహాముకి ఈశ్వరో డాకిలే బోలి లెక్క. అబ్రహాముని దేవుడు పిలిచి అబ్రహాముని దేవుడు పిలిచారు అన్న పదము 8వ వచనంలో రాయబడింది. దేవుని యొక్క పిలుపు ఆయన దగ్గరికి వచ్చింది. పిలుపు అన్నదేంటి? ఏ దేశాన్ని ఆయనకి స్వాస్థ్యముగా ఇవ్వవలసి ఉన్నదో దేశం వైపు ఆయన ప్రయాణము కొనసాగించాడు అన్నట్టుగా రాయబడింది. అది రాత్రి అప్పుడు మన దేకొందు. అందుకే ఈ రోజు రాత్రి వేళ మీరు కూడా చూడాల్సింది. ప్రభు ఆహ్వాన కళాశమరే జాతర కొరుచుంది. దేవుడు పిలిచిన వెంటనే ప్రయాణం కొనసాగిస్తున్నాడు అబ్రహాము. అది రాత్రి అమ్మే అబ్రహాము చింతా కొరు. అందుకే ఈ రోజు రాత్రి వేళ అబ్రహామానికి సంబంధించిన కొన్ని విషయాలు ధ్యానించుకొని చదువుకుందాం. అబ్రహాముకి దేవుడు అబ్రహాం యొక్క జీవితంలో ఉన్న పదవిల గురించి కొన్ని మాటలు మనం చూసుకుందాం. వంశావళి ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండం ద్వితీయ వంశావళి 20వ అధ్యాయంలో 7వ వచనము ద్వితీయోపదేశ కాండము 20లో ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయంలో 7వ వచనం పర్లేదట్టం
క్షమించాలి. రెండో దినవృత్తాంతం 20:7 విద్యావంశావళి. చాలు చాలు మనకు దొరికేసింది అబ్రహాముకి దేవుడు పిలిచిన పేరు మిత్రో, దేవుని యొక్క స్నేహితుడు అన్న పదం అక్కడ ఉందా చూడండి. అందుకే అబ్రహాముని దేవుడు పిలిచిన పేరు ప్రయోగం చూడండి, నా మిత్రుడు అని. ఇక్కడ యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పితృల గురించి చెప్పిన ఒక పదం అది. అబ్రహాము ఒక విషయం గురించి మిత్రుడని చెప్తున్నారు బైబిల్. మిత్రుడు స్నేహితుడు అన్న పదము 3 సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడి. ఇప్పుడు మొదటి వాక్యంలో, ఇప్పుడు మనం చదివిన వాక్యంలో మనం స్నేహితుడు గురించి చూస్తున్నాం. ద్వితీయ పదో యెషయా పుస్తకం 41:8 యెషయా గ్రంథం 41:8 రెండో పదం మనం చూస్తున్నాం. అబ్రహాము మోర మిత్ర, అక్కడ కూడా రాయబడి ఉన్నది అబ్రహాము నా మిత్రుడని స్నేహితుడని. అలే ద్వితీయరే తృతీయరే జాకోబు పత్ర, చాలు చాలు చాలు. తృతీయరే యాకోబ పత్రిక 2:23 యాకోబు పత్రిక 2:23 మూడో మాట స్నేహితుడు అన్న పదం రాసింది. ఆయన నా అబ్రహాము నా స్నేహితుడు అన్న పదం అక్కడ రాసింది. అది రాత్రి ఈశ్వరంకర మిత్ర అయిపారే అంటే, అలాగైతే ఈ రోజు రాత్రి వేళ మనం కూడా దేవునికి మిత్రులు అవ్వచ్చు. ఈశ్వరంకర కొత్త సునికి విశ్వాసరే జాతర కొలే ఆమె ఈశ్వరంకర మిత్ర, దేవుని యొక్క మాటని విని విశ్వాసములో ప్రయాణం కొనసాగిస్తే మనం కూడా దేవుని యొక్క మిత్రులు అవుతాం. అబ్రహాము ఈశ్వరంగర ఆహ్వాన సునిలే, అబ్రహాము దేవుని యొక్క పిలుపుని విన్నాడు. విశ్వాసరసే యాత్రా కొరుచు, విశ్వాసముతో ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో అన్నది ఆయనకి తెలియట్లేదు. ఈశ్వరంగర ఊపర శక్తికి విశ్వాస సుఖాసే ప్రయాణ యాత్రా కొరుచు, అందుకే దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. సతిపాయి ఈశ్వర తక్కువచ్చుంది, అందుకే దేవుడు ఆయనని పిలిచేది. అబ్రహామోర మిత్రో, అబ్రహాము నా మిత్రుడు స్నేహితుడు. అబ్రహాము నా స్నేహితుడు, మనం కూడా దేవుని యొక్క స్నేహితులు అవ్వచ్చు. రెండోదిగా అబ్రహాముకు దొరికిన పదవి చూడండి, రోమాపత్రిక 4:1 రోమాపత్రిక 4:1 మూల పురుషుడైన అబ్రహాము ఈశ్వర అబ్రహాముకు కోవచ్చుంది. రెండోదిగా అబ్రహాముకి దేవుడు చెప్పిన పద ప్రయోగము పురుషో, మూల పురుషుడు అబ్రహాము, అది అబ్రహాముకి ఇచ్చిన పదివేది. పురుషుడైన అబ్రహాము, మూల పురుషుడైన అబ్రహాము, అది రాత్రి అబ్రహాముకు ఈశ్వర కొట్టే పద మిత్రం. మొదటిగా అబ్రహాముని దేవుడు పిలిచిన పలికిన పేరు స్నేహితుడు, ఈశ్వర తక్కువ కోవుచుంది. రెండోదిగా దేవుడానికి పిలిచేది పృథు పురుష, మూల పురుషుడు. మూడవది పేరు తృతీయ నామం, మూడో పేరు అదే ఆది పుస్తక 23 ఆదికాండం 23 చూపదు 6 23:6 ఆదికాండం. బస్ చాలు 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 చాలు, వచ్చేసింది మనకి ప్రయోగం. మహారాజు పరాక్రమ రాజా, నీవు మా మధ్యలో మహారాజు అవుచున్నావు అబ్రహామా. ఏదో కొడ వచ్చి
హిత్యరు కోవుచంది ఇది హిత్యరులు చెప్తున్న మాట అది అబ్రహాము హిత్యరుల మధ్య వాస కరువ సమయరే అబ్రహాము హిత్యుల మధ్య నివాసము చేయుచున్నప్పుడు హిత్య లోకమాన కోవుచంది హిత్యులు చెప్పుతున్న మాట పరాక్రమ రాజా మహారాజు జే అన్య లోకమాన కిమిది కోవుచంది తక్కు దేఖో అన్య రాజులు అన్య జనాంగము అబ్రహామును చూసి పలికిన పద చూడండి అందర క్రియగుడిక దెక్కి ఆయన క్రియలను చూసి అందర కామగుడిక దెక్కి ఆయన పనులను చూసి ఆ జగత్తర లోకమాన సాక్ష్య కోవుచంది లోకములున్న ప్రజలను పిలిచి సాక్ష్యం చెప్పే పదం చూడండి చేడకొండ పరాక్రమ రాజా మహారాజువా ఆజి రాత్రి అమక్కు కిమిది కొహంది జగత్తర లోకమాన లోకములున్న ప్రజలు నిన్ను నన్ను మనల్ని ఎలా పిలుస్తున్నారు అప్పుడు మానకు దొక్కి కిమిది సాక్ష్య కొహంది నిన్ను చూసి ఎలా సాక్ష్యము లోకములున్న ప్రజలు పలికేది ఈ రాత్రి అప్పుడు మన చింతా కొరందు అందుకే ఈ రోజు రాత్రి వేళ దానిని ధ్యానించుకోవాలి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అబ్రహామరు స్త్రీ కోణ కొహుచంది అబ్రహాముకు దక్కందు అబ్రహాము ఒక భార్య అబ్రహాము ని ఏమని పిలుస్తున్నారు ప్రథమ పేతురు 3 అధ్యాయం 4వ మొదటి పేతురు 3వ అధ్యాయం 6వ వచనము మొదటి పేతురు 3వ అధ్యాయము 6వ వచనము చాలు ఓకే ఏమని పిలిచారు యజమానుడని పిలిచారు ప్రభు బోలుడాకిలే సారా అబ్రహాముని ఏమని పిలిచారు యజమానుడా అని పిలిచారు అదోనాయి అదోనాయి దాని పదము తరర్థం ప్రభు బోలు కహుచంది అంటే యజమానుడా సారా తన స్వామికి డాకుచంది సారా తన భర్తకు పిలిచే పేరు యజమాన్ ఎందని ప్రభు బోలి డాకి ప్రభు బోలి డాకిలే యజమానుడా అన్న ప్రద ప్రయోగాన్ని పిలిచినట్టుగా చూసినాం ఈ కాలలే స్త్రీ మాన తన స్వామికి కిమిది రాకుచంది ఈ రోజుల్లో భార్యలు తన భర్తలను ఎలా పిలుస్తున్నారు నామ దొరికిన డాకి కొందరైతే పేరు పిలిచి పేరు పలికి పలికి పిలవరు ఈ కాలరే ఈ కాలములో నామ దొరికిన లోకమాన డాకుచంది కొందరు పేరు పెట్టి పిలుస్తున్నారు భర్తలను పేరు పెట్టి పిలుస్తున్నారు ఇంకా కొందరైతే ఏం ప్రయోగాలు రే రా ఒరే ఒరే ఒసే ఏవేవో పిలుస్తున్నారు సారా కిమిది డాకుచంది కానీ ఇక్కడ సారా భర్తను ఎలా పిలుస్తున్నారు డాకుచంది యజమానుడా అని పిలుస్తున్నారు అది రాత్రి అందుకే ఈరోజు రాత్రి అబ్రహాముకు సారా కెత్త గౌరవం దొచ్చింది అబ్రహాముకు సారా ఎంత బహుమానం ఇచ్చుచున్నది స్త్రీ మాన తంగ స్వామి మానకు గౌరవ దారు అందుకే భార్యలారా మీ భర్తలకు ఏం చేయాలి గౌరవం ఇవ్వాలి కథ గణకు ఎవరి జాని పారినా ఇప్పుడు కూడా చాలా మందికి తెలియదు ఎలా భర్తని గౌరవించాలో స్వామికి కింది గౌరవ కొరవారు జోడాలి భర్తని ఎలా గౌరవించాలి ఎలా పలకాలి ఎలా పిలవాలి అన్నది తెలియట్లేదు అందుకే కుటుంబాల మధ్య చాలా సమస్యలు వచ్చి ఏర్పడేది పరివార మిత్ర కెత్త పరివారే తన స్త్రీ ఆకతంగర ప్రభు కొన్ని కొన్ని ఇళ్లలో అయితే భార్య ఇంట్లో యజమానురాలాగా పనిచేసేది ఉన్నారా పరివారే కొన్ని కొన్ని కుటుంబాలు అయితే కుటుంబే పరివారే ప్రభు తంగ్ర స్త్రీ యాక ఆ ఇంట్లో ఉన్న యజమానురాలు యజమానత్వాన్ని వహించేది భార్యే బైబిల్ లెక్క చాయించండి బైబిల్ చెప్తున్నది పురుషుల మస్తకో స్త్రీల మస్తకో పురుష స్త్రీ యొక్క తల పురుషుడు అవుతున్నది బైబిల్ చెప్తున్న పద్ధతి మళ్ళీ ఒకసారి చెప్పాలని కోరుచున్నాను మస్తక పురుష భార్య యొక్క తల ఎవరు భర్త అవుతున్నది దాని కొన్ని కొన్ని కుటుంబాలు స్త్రీ గుర్ర మస్తక ఆ ఇంట్లో ఏమైపోయింది భర్త తలగా ఉండకుండా భార్య తలగా ఉండేటట్టుగా మార్పు తెచ్చుకుంటున్నది సతిబాయి అబ్రహాముకు సారా కోహుచంది ప్రభు అందుకే అబ్రహాముని గౌరవం ఇచ్చేటట్టుగా సారా పలికిన పదం ఏంటి యజమానుడా ఈశ్వరు అబ్రహాముకు అఖిలే మిత్రం అందుకే దేవుడు అబ్రహాముని పిలిచిన పేరు స్నేహితుడా ద్వితీయ పేరు పృథు పురుష రెండో పేరు మూల పురుషుడా హిత్యరు కోహుచంది సే అమరు పరాక్రమ రాజా అన్యులైన జనాంగము హిత్యులు చెప్తున్నా అది అబ్రహాముని పిలిచిన పేరు ఏమని మహారాజు
అని పిలుస్తున్నారు తండ్రి స్త్రీ తక్కు కొడుకుంది అబ్రహాం యొక్క భార్య ఏమని పిలుస్తున్నారు యజమానుడా అని పేరుతో పలుకుచున్నారు అందుకే దయచేసి భార్యలారా మీ భర్తకు ఏమేమండి గౌరవం ఇచ్చేటట్టుగా పేరుని గౌరవం ఇచ్చేటట్టుగా పలకండి స్త్రీకి గౌరవ అదే రీతిగా భర్తలు కూడా భార్యలను కూడా గౌరవించాలి స్త్రీకి సట్టుకోలే అందుకే దేవుడు ఏం చేశారు పక్కటి ఎముకను తీసి భార్యను నిర్మించారు అందుకే పక్కటి ఎముకలో ఉన్న ప్రేమను ఏం చేయాలి ఇచ్చి భార్యను అత్తుకోవాలి దాని యొక్క అర్థం ఏంటంటే భార్యలకు మీ హృదయంలో ఉన్న ప్రేమను ఇవ్వాలి భార్యకు ప్రేమ కొరివారు కొందరికి భార్యలను ప్రేమించేది తెలియట్లేదు స్త్రీకి చక్రాన్ని పోరి కొందరు అయితే పని మనిషి కన్నా హీనంగానే భార్యలను చూసేది చక్రాన్ని స్త్రీ అయ్యో నీ భార్య నీ పని మనిషి కాదు స్త్రీ తుమరో శరీరో గొట్టే శరీర పంజరహాడు ఆ భార్య నీ శరీరంలో నుంచి వచ్చిన ఒక 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 ఎముక వచ్చినది పంజరహాడు నోతల తుమరు హార్ట్ సెట్ రోయిపోనాయి ఒకవేళ నీ శరీరంలో నీ పక్కటి ఎనుముక లేకపోయి ఉంటే నీ హృదయం అక్కడ ఉండేది కాదు హార్ట్ కత్తే ఎప్పుడో నీ హృదయం ఎప్పుడో నష్టమైపోయి ఉన్న నీ పక్కటి ఎనుముకలు గాని లేకపోయి ఉంటే అందుకే అక్కడ భార్య విషయము చెప్పి ప్రేమతో విషయం చెప్పి ముగించేస్తున్నాను అందుకే సారా అబ్రహాము ని ఏమని పిలిచారు యజమానుడా అని పిలిచారు మనం అబ్రహాం యొక్క విషయానికి చూద్దాం ప్రేరిత పుస్తకం 7వ అధ్యాయం అపొస్తల క్రియ 7వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి 7వ అధ్యాయం 2-3 అపొస్తల క్రియ ఎక్కడ నుండి ఎక్కడి నుంచి రమ్మని చెప్పారు మళ్ళొకసారి చదవండి 2వ వచనం మొదటి నుండి చదవండి మీరు బైబిల్ చూడండి మొదటి నుండి చదవండి 1వ వచనం నుంచి చదవండి ఎక్కడ కాపురం ఉండేటప్పుడు హారోనులో హారానులో కాపురం ఉన్నప్పుడు వాస కరిబా పూర్వే జతేవేళె సే మెసోపొటేమియారే తిలే సేతేవేళె ఎక్కడ తిలారండి ఎక్కడ ఆయన ఉంటుండి వాడు అబ్రహాం ఎక్కడ నివసించుచుండి వాడు హారానులో కాపురం ఉండి మెసోపొటేమియా హలో ఉన్నారా అబ్రహాము వాస కరువ జకార నాము అబ్రహాము నివసించిన స్థలం పేరు మెసోపొటేమియా మెసోపొటేమియా అబ్రహాము కోటి వాస కొరతలే అబ్రహాం ఎక్కడ నివసించుచుడి వాడు మెసోపొటేమియా మెసోపొటేమియా అని చెప్పిన దేశము ఆ సెట్టి బొసుబా సమేరే అక్కడ నివసి అక్కడ కూర్చున్నప్పుడు ఈశ్వర తక్కు దర్శనకొలే తేజోమయుడైన దేవుడు ఆయనను దర్శించాడు
తేజోమయుడైన దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. నీవు ఈ దేశాన్ని విడిచి ప్రయాణం కొనసాగించు. దేవుడు ఆయనకి చెప్పిన మాట కొడుతులే అప్పుడు ఆది ఆది పుస్తకం ఆది కాండంలోకి అందరు తిరిగి రండి. ఈశ్వర దర్శనం కదలే మెసోపొటేమియా అన్న దేశంలో కూర్చున్నప్పుడు దేవుడు ఆయనకి కనిపించి దర్శనం ఇచ్చిరి. సే దర్శన పాయిలా పోరే ఆయన దర్శనం పొందిన వెంటనే సే కోటి అసిందే బోలి ఆది పుస్తక 11వ అధ్యాయం 31-32 ఆది కాండం 11వ అధ్యాయం 31-32 చదవండి. ఆది కాండం 11:31-32 ఆది కాండం 11:31-32 ఆది కాండం 11:31-32 ఓకే చూడండి కోటి ఈశ్వర దర్శనం దలే దేవుడు ఆయనకి దర్శించి ఈశ్వర మెసపొటేమియా బసవాస దర్శనం దలే మెసపొటేమియాలో కూర్చున్నప్పుడు దేవుని ఆయనకి దర్శనమిచ్చి జాత్రి కానానికి జావు నీవు ఇక్కడి నుంచి ప్రయాణం కొనసాగించి కినానుకు బయలుదేరు కనాన్ దేశానికి చలి జాబోలి కోహిలే కినాన్ దేశానికి బయలుదేరు అని చెప్పారు. అప్పుడు అబ్రహాము కోటి అసిగిరి వాస కొరుచుంది. అబ్రహాము ప్రయాణం కొనసాగించి ఎక్కడికి వచ్చి నివసించిండు నివసించారు హారానులో వచ్చి నివసించాడు. అబ్రహాముర బాపార నామం అబ్రహాము యొక్క తండ్రి పేరు తేరహు. తేరహు తేరగనే తేరగని పద తేరగ బోలి కొయ్యవార పదర అర్థం తేరహు అని చెప్పిన పదానికి అర్థము డిలే ఆలస్యము విలంబ కరువ. తేరహు అన్న పదానికి అర్థము ఆలస్యము చేయడము దర్శనం పాయించండి దర్శనం పొందుకున్నారు దేవుడు మాట్లాడుతున్నారు హిందూ ప్రయాణ కొట్టే శక్తి వచ్చి అంటే ప్రయాణాన్ని ముందుకి కొనసాగించకుండా ఆలస్య పరిచేటట్టుగా ఒక శక్తి ఉంది అది రాత్రి కో శక్తి తమకు డిలే కొడుచుంది వారి దక్కదు. ఏ శక్తి నిన్ను ఆలస్యాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నది ఆ శక్తి ఏదో తెలుసుకో. సేవ ఆగక నో కరువా పై విలంబ కరువా శక్తికి దేవుని యొక్క సేవను ముందుకి కొనసాగించేటట్టుగా నిన్ను ఆలస్య నిన్ను ఆలస్య పరిచే శక్తి ఏదో తెలుసుకో. విలంబ కొరువ శక్తికి మాది మే జానందు అందుకే ఆలస్యాన్ని తెప్పించున్న శక్తిని తెలుసుకో. సే శక్తి ఆ శక్తి హారాని రే మొరిగల బోలి బైబిల్ హారానులో చనిపోయాడు అని రాసింది. తేరగ హారాని రే మొరిగల హారానులో తేరహు చనిపోయాడు. తాపరతే హారాని రో సే హారాను బోలి కొద్ది పదరు అర్థం హారాను అని చెప్పిన పదానికి అర్థము శుష్క భూమి ఎండిన భూమి. హారాను బోలి కొయ్యబా పదర అర్థం హారాను అని చెప్పిన పదానికి అర్థము శుష్క భూమి ఎండిన భూమి. అది రాత్రి కొయ్యబారు అర్థం ఈ రోజు రాత్రి నేను చెప్పిన అబ్రహాము దర్శనం పొందుకుని అబ్రహాము ఈశ్వర కొత్త కొయ్యబా అబ్రహాము దేవుడు మాట్లాడిన అబ్రహాము ప్రయాణ జాత్ర కరువా సమయరే ప్రయాణం చేసేటప్పుడు తక్కువ తగ్గర జాత్ర డిలే కరువా గొట్టి శక్తి తగ్గర బాప ఆయన యాత్రను ఆయన ప్రయాణాన్ని ఆలస్యము పరిచేది ఆయన తండ్రి అయినా తేరహు. అనేక విశ్వాసమానే అనేక మంది సేవకులు విశ్వాసులు ఆత్మిక జీవితంలో పెరగలేకపోతున్నారు. పెరగలేని కారణమేమనగా ఆత్మీయ తమకు డిలే కొట్టే శక్తి నిన్ను ఆత్మీకంగా ఎదిగించకుండా ఆలస్య పరిచే కొన్ని శక్తులు ఉన్నాయి. ఆ శక్తి నామరే అది రాత్రి మొరివారు ఈ రోజు యేసు నామములు అలాంటి శక్తులను చంపించాలి.
ఎవరు గట్టిగా దేవునికి స్తుతించట్లే అది రాత్రి కొయ్యవారు అర్థం బుజ్జిపార్చుకి ఈ రోజు నేను చెప్పొచ్చిన అర్థం దర్శనం వచ్చి అబ్రహాముకి దర్శనం ఉన్నాయి కొత్త దేవుడు మాట్లాడారు స్వర సుణిలే దేవుని యొక్క శబ్దం విన్నారు జాతర కొరిపారినంది దాన్ని ప్రయాణం కొనసాగించలేకపోతున్నారు కరుబ కొట్టే శక్తి ఆయనను ఆలస్యపరుచుచున్న ఒక శక్తి తక్కువ విలంబ కరుబ కొట్టే శక్తి ఆయనను అడ్డుపరిచి ఆలస్యపరిచే ఒక శక్తి శక్తి మొరియోలే జాత్ర పారిబో ఆ శక్తి చనిపోయిన తర్వాత నీ ప్రయాణం ముందుకయ్యేది అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ ఆత్మీయ బాబరే ఆత్మీకంగా ఆరాధన కొరుబాను మందే ఆరాధన చెయ్యుటకు విలంబ కొరుబ శక్తి జీసుంగ నామర మొరుజ నిన్ను ఆలస్య పరుచుచిన శక్తి ఈ రోజు చనిపోవునుగాక ఎనిమిది మొరిగోలే తుమర జాత్ర శుభహో అలా చనిపోతేనే నీ ఆలస్యత్యాన్ని దూరపరుచుకొని ప్రయాణం శుభకరంగా మారేది వసిబా స్థాన శుష్క భూమి నీవు కూర్చున్న స్థలము ఎండిన చోటు అసటి హారాన్ బోలు కౌచుంది ఆ దేశానికి పేరు హారాన్ ఆలస్యపరచున ఒక శక్తి ఆక్రాంతించి అడ్డుపరిచినప్పుడు మరో పక్క ఎండిన ప్రదేశము ఎండిన భూమి ఆవిరు కొట్టే సైడ్ రే ఇంకొక చోటులో లోతు పదరు అర్థం ఆయన తోడుగా ఉన్న లోతు అన్న పదానికి అర్థము ఆచాతను కప్పుకోబడడం లోటు అనేది పదానికి అర్థం లోతు అన్న పదానికి అర్థము ఆచాదన కరువ కప్పుకోవడం కప్పుకోబడడం గాని ఆచాదన కొన్ని బిత్తరే అవరు కొట్టే మనసు అక్క గాని లోపల మనిషి ఇంకో మనిషి భారదెక్కిన శోభల దూసిపారు లోతు బయట చూచినప్పుడు చాలా బాగా కనిపిస్తుంది వాడు తన బిత్తరే మనో భిన్న వచ్చి గాని లోనున్న మనసు వేరే రీతి కొయ్యవారి అర్థం అడ్డుపరచుచ్చిన మూడు విషయాలు ఉన్నాయి ఒకటి తేరహ మొదటిది తేరహ తేరగని పదానికి అర్థం తేరగ పోలి పదరు అర్థం తమకు విలంబ కరువ తేరహ అన్న పదానికి అర్థం ఆలస్య పరచుచ్చిన ఆత్మ అబ్రహం నివాస కరువ స్థాన అర్థం రెండోదిగా అబ్రహాం నివసించిన ఊరు హారాను అది ఎండిన ప్రదేశము అది రెండోది తృతీయ విషయం మూడోదిగా లోటు తంగర సంగ్రహం వచ్చి తన తోటి సహోదరు లోతు తనతో ఉన్నాడు ఆచాదన కరువలో ఆయన కప్పుకున్నవాడే ఆగకి పొడి వాసమే రే నీవు ముందుకి ప్రయాణం అయ్యేటప్పుడు జీవన రే అబ్రహాం యొక్క జీవితంలో లోటు ద్వారా బెసి సమస్య లోటు ద్వారా ఆయనకి చాలా సమస్యలు వచ్చినాయి క్రిస్టియన్ పరివార విత్తరే చాలా క్రైస్తవ కుటుంబాలు సమస్య అసివార కారణం సమస్యలు వచ్చిన కారణము ఆచాదన కరువ లోతు మార గొర్ర విత్తర నివాసం ఎవరెవరో కుటుంబీకులే ఆయనని కప్ప పెట్టేసుకొని ఉంచేటట్టుకున్న లోతులున్న బట్టి ప్రయాణం ముందుకి కొనసాగట్లే చతిపై తందరో పరివార గొడ్డగల స్నట్టి అందుకే అబ్రహాం యొక్క కుటుంబంలో గొడవలు వచ్చినాయి అది రాత్రి ఈరోజు రాత్రి వేళ సుంగనామర లోతుకు ఒడుగాకోరు ఈరోజు ఏసు నామం లోతు వంటి సహోదరులను దూరపరిచేసుకో హారాను బలు శుష్క భూమిని భారకసో ఉన్న ఎండిన ప్రదేశం నుంచి బయటికి రాహు అని చెబుతున్న ఆలస్య పరిచిన శక్తులు చనిపోవును అప్పుడు నువ్వు దేవుని యొక్క దర్శనాన్ని కొనసాగి ముందుకు ప్రయాణం చేయగలుగుతావు ఆత్మిక మర్మాలు అర్థమవుతున్నాయి లేదా ఆత్మిక అర్థములు అర్థమవుతున్నాయి అంటే దేవుని స్తుతిస్తూ మహిమ పరచుకొని వెళ్ళాలి దేవునికి ఆరాధన చేసుకోవాలి దాని తర్వాత ఆది పుస్తకం ఆది కాండము 12వ అధ్యాయము ఏకపదపడు మొదటి వచనం చదవండి 12వ అధ్యాయం మొదటి వచనము ఎదుటారు అపన దోష నీవు లేచి నీ
హలో చాలు అమ్మమానకు గొట్టి అప్పదో తార బారరయ్య ఏ కొప్పద పొడలే ఏ జీవో 12వ అధ్యాయం మొదటి వచనం చదివితే చాలు సేటి లెక్క జాయిచ్చి బాకే పడమాన దేకొందు అక్కడ చెప్పిన వాక్యం మీరు చూడండి అబ్రహాం నగరం నిజ దేశం కోటి కోటి చడి బాపాయి కౌదలే ఏవేమి వదలమని చెప్పారు తినటి స్థానం మూడు విషయాలు వదలమని చెప్పారు గొట్టే దేశం ఒకటి దేశము జాతి రెండోది వాయన జాతి కుటుంబం మూడోది కుటుంబము ఒకసారి చదవండి ఒకటో వచనము కన్నడ చేయండి పర్వాలేదు నూరు వేరు కాకుండా బంధు తండ్రి ఇంటిలో ఏంటి ఏంటి మా ఏంటి కలిమిల సౌండ్ వస్తే ప్రైజ్ ది లార్డ్ దేశం గొట్టే దేశం ఒకటి కుటుంబం ఒకటి దేశము జాతి కుటుంబం రెండోది బంధు పైతృక గృహం పది పైకృత గృహం మూడోది తండ్రి ఇల్లు ఇప్ప ఎవడనాడి వన్నది నీ ఆది మాచందారు పరన എന്ത് വട്ട് തരാം ഞാനിത് നൂറ് പേര് കേൾക്കുന്നത് അത് എന്ത് പറയുന്നു ഏ തീരുടെ സ്ഥാനം ചടിവാപ്പായി കൊള്ളേ മൂട് വിഷയം വദലുക്കോമെന്ന് ചെപ്പാരു എപ്പോഴും തേരക മുറികള తేరహు లేకపోతే ఆలస్యపరిచిన శక్తి చనిపోయినప్పుడు దుద్దేరే శుష్క భూమి చడిగల ఎండిన ప్రదేశాన్ని విడిచిపెట్టినప్పుడు తాపరే లోటు మూడోది లోతు తన కుటుంబకు చడబోలుకొల్లే చడినంది ఆయన కో తోటి సహోదరుని విడిచిపె కుటుంబాన్ని విడిచిపెట్టమని చెప్పినప్పుడు సహోదరుని విడిచిపెట్టలే తక్కు దొరికిన జాయిచ్చింది ఆయనను కూడా తోడుగా అత్తుకొని తీసుకెళ్లాడు సతిపై ముఖ ఎవరు అర్థం అందుకే నేను చెప్పొచ్చిన అర్థము తక్కు కూడా బాపానై మానై ఎందుకంటే లోతుకి అమ్మ లేడు నాన్న లేరు సతిపై అబ్రహాం తక్కు సంగరే దొరికి కొలే అందుకే అబ్రహాం ఏం చేసుకున్నాడు తనని తోడుగా తీసుకెళ్లాడు తక్కు సంగరే దొరికి జీవ ద్వారా అబ్రహాము లోతుని తోడుగా తీసుకెళ్లినందున ఆది పుస్తకం 13వ అధ్యాయం బెస్సి గొండగలై గల ఆది కాండం 13వ అధ్యాయంలో చాలా గొడవలు కూడా వచ్చినాయి ఈశ్వర కోహిలే దాని తర్వాత దేవుడు చెప్తున్నది నువ్వు ఎడం పక్క అయితే నేను కుడి పక్క నువ్వు కుడి పక్క అయితే నేను ఎడం పక్క అని అటు ఇటు మలుపు తీసుకున్నారు అప్పుడు లోత ఆయనని విడిచిపెట్టి వెళ్ళి ఈశ్వర తక్కులే అప్పుడు దేవుడు ఆయనతో చెప్పినది నీవు తలని ఎత్తి చూడు కోణపై శక్తికి పడింది మస్తగా టెక్కి పారినంది ఎందుకు అప్పటి వరకు అబ్రహాము తలని ఎత్తుకోలేకపోయాడు సంగర లోతు దివాసం ఆయన తోడుగా లోతుండబట్టి నీ జీవితంలో నువ్వు తల ఎత్తలేకపోతున్న కారణం ఏంటి నీ తలను ఎత్తలేనట్టుగా ఎవరో నిన్ను కప్పి పెట్టుకొని ఉన్నారు ఆ కప్పుకున్న శక్తిని దూరపరిచేసుకో ఎందుకంటే దేవుడు నిన్ను మాత్రమే పిలిచేది దేవుడు నిన్ను కినానికి పిలిచిన వాడు ఇంకెవరిని పిలవలేదు రాత్రి అందుకే రాత్రి వేళ వదులుకోవాల్సిన వాటిని వదిలేసుకో దేవుని దగ్గరికి వచ్చేది శిష్యులు చేపలు పట్టుకున్నప్పుడు తీసుకోలే అప్పుడు ఏసై చెప్పినది నన్ను వెంబడించుడి అనుగమన కొరు నన్ను వెంబడించుడి అప్పుడే సేవానే జాలో నవ్వ చడిదలే వలను ఓడను అన్ని విడిచిపెట్టి ఈ రాత్రి ఈశ్వర తమకు డాకిలే ఈరోజు రాత్రి వేళ దేవుడు నిన్ను పిలిచే మొత్తం నన్ను మనల్ని పేసై పిలుస్తున్నారు విడవాల్సిన సరుకులను విడిచిపెట్టండి చడునంది కొందరు విడవట్లేదు కొందరిని యేసు నామములు బైబిల్ స్టడీ రే బైబిల్ స్టడీ ద్వారా వాక్య పరిచర్య చేసేటప్పుడు లోతుకి చడివారతలే చడో లోతులంటి మనుషులను విడిచిపెట్ట
విడిచిపెట్టాలంటే విడిచిపెట్టేయండి. శుక్కభూమి చడివారితిన చడో. ఎండిన ప్రదేశాన్ని విడిచిపెట్టాలంటే విడిచిపెట్టేయండి. ఆరానకు చడివాజే తేరక చడివారితిన చడో. తేరహు వంటి శక్తులను వదులుకోవాలంటే వదిలేయండి. చడిలే ఈశ్వరు తమకి కానానికి నైజమో. ఇలా వదులుకోగలిగితే నీవు కినాను దేశం వైపు ప్రయాణం కొనసాగిస్తావు. తమకు ప్రతిజ్ఞ కరుతుమ దేశాన్ని తమ పోంచి నీకు వాగ్దానం ఇచ్చిన దేశం వైపు నీవు వెళ్ళి చేరగలుగుతావు. భూతులోకం అనే జాతర కొరుచుంది. అనేక మంది ప్రజలు ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఎండిన ప్రదేశము మూడోది తేరహు ప్రైజులను కోనండి. వందనాలు ఎవరు చెప్పట్లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రెబెక ప్రైజులను కోనండి. దాని తర్వాత అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏంటి? ధీరే ధీర పొడి వారొచ్చి మెల్లి మెల్లిగా చదవాలి. ఆది పుస్తకం 12వ అధ్యాయం, ఆది కాండం 12వ అధ్యాయము, తెర దూయి పద పొడందు 2వ వచనం చదవండి. అబ్రహాముకు 7 ప్రకారం ఆశీర్వాదం ఈశ్వర దొరుకుతుంది. అబ్రహాముకి దేవుడు 7 ప్రకారమైన ఆశీర్వాదములను ఇచ్చిరి. ఉంటండి, మెల్లమెల్లగా మెల్లమెల్లగా చదవండి. మెల్లమెల్లగా చదవడానికి చెప్పారు నేను. శీఘ్రం పొడిబానాయి, ధీర ధీర పొడవు. మెల్లిమెల్లిగా మొక్కలు విడదీసి చదవండి. దుయిపదరే కోణల కదా ఇచ్చి. రెండో వాక్యం ఏం చెప్తున్నది? బస్, నిన్ను గొప్ప జనముగా చేస్తా. ఒకటి చాలు చాలు. ఫస్ట్ పదం పైకి రెండు దేవుడిచ్చిన మొదటి వాగ్దానము ఈశ్వర తమకు కోణ కరువు. దేవుడు నిన్ను ఏం చేస్తారు? మహాగోష్ఠి కరువు, మహాజనాంగంగా మారుస్తారు. తుమే ఈశ్వర కొత్త సుణికి నీవు దేవుని యొక్క మాటను ఆలకించి చడివార జిన్స చడిలే వదలాల్సిన వాటిని వదిలేసే ఈశ్వర తమకు కోణ కరువు. దేవుడు నిన్ను ఏం చేస్తారు? మహాజనాంగంగా మారుస్తాడు. కోణ తమ మగా గోష్ఠి కొరువారు. మహాజనాంగం చేస్తారు అన్న దానికి అర్థం ఏంటి? ఆది పుస్తక 13వ అధ్యాయం, ఆది కాండం 13వ అధ్యాయము, తర 16 పదం 16వ వచనం చదవండి. 13:16. ఎలా పెరుగుతాయి? దేని పోలికగా? ఇసుక, ఇసుక వలె. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈశ్వరు తక్కువ కెమిది తండ్రి గోష్ఠికి కెమిది బొడ కరువు. తన కుటుంబాన్ని దేవుడు ఎలా పెద్ద చేస్తానన్నారు? ఊడిపోరి కరువు బలి కాజాచి ఇసుకలా పెద్దగా చేస్తారు అని చెప్తున్నారు. ఏదైతే తన అర్థం ఇంకా ఆవిరు తుమ్మే దక్కి వారు వచ్చి దాని యొక్క అర్థం ఇంకా మీరు తీసుకోవాలి. అరే 17వ అధ్యాయం కసందు 17వ అధ్యాయానికి రండి. తారు చారి పద దక్కందు 17వ అధ్యాయం 4వ వచనము, 17:4, ఆది కాండం 17:4. అనేక జనాంగానికి తండ్రివి, అనేక గోష్ఠీలో ఆది పురుషే బాబోలు కూర్చుంది. అనేక గోత్రములకు తండ్రివి అవుతావు. ఇంకా చూడండి ఆది పుస్తకం, ఇంకా మీరు చూడండి ఆది కాండం 15వ అధ్యాయం.
పదిహేనో అధ్యాయము పాంచపదము దేకు ఐదో వచనం చూడండి, పదిహేను ఐదు ఆదికాండం. ఈశ్వర కోడ కవుతులే దేవుడు ఆయనతో చెప్పిన మాట చూసారా, ఆకాశములో ఉన్న నక్షత్రము పోలికలో నీకు సంతానములనిచ్చుచానని. ఈ రాత్రి కథ కూడా భుజిపారుచుంది. ఈ రోజు రాత్రి వేళ ఎంత మందికి అర్థమవుచున్నది? గోష్ఠికి ఎమిది దబో దేవుడు నీకు గోత్రాన్ని ఎలగిచ్చేది. గోష్ఠి మనకి ఎమిది దబో గోత్రాన్ని ఎలగిచ్చేది. అదే దేఖ ధూళిపోరి ధూళిలాగా, ద్వితీయరే నక్షత్ర పోరి రెండోది నక్షత్రములాగా ఉన్నారా? ధూళిలా నక్షత్రములా, దాని అర్థం కోణం, దాని అర్థం ఏంటి? హలో, దాని అర్థం కోణం, దాని అర్థం ఏంటి? ధూళిగా నక్షత్రముగా అని చెప్పిన దానికి అర్థం ఏంటి? రెండు రకములైన సంతానములు, ఆకాశం నక్షత్ర పొరి ఆలోకతివా సంతానము, ఆకాశములున్న నక్షత్రములో ఉన్న వెలుగున్న పిల్లలు. ధూళి మనుష మానే పాదర మాడి జీవారో ధూళి అంటే మనుషులు నడుచుకు వెళ్తున్న ధూళి. శమిదిక పిల్లమానికి దేవో అలాంటి సంతానములను ఇస్తాను. అదే గొట్టే సంతానమానే ఒక సంతానము, ధూళిపొరి సంతానమానే ధూళిలో ఉన్న సంతానముగా, విచార సంతానమానే అంటే తీర్పుకు యోగ్యమైన సంతానముగా మారినప్పుడు ఆవిరికత్తటి సంతానమానే ఇంకా కొందరి సంతానములు మండలరో నా తారాపరితివా ఆకాశ మండలములో ఉన్న నక్షత్రము పోలిలో వెలుగుగా ఉన్న సంతానముగా సంతానమని అమమాన ఒట్టు ఆ సంతానము మనమయ్యాము. ఆ సంతానం మనబడుతున్నాయి డూబన్ పాయితు విశ్వాసి మారే ఆ సంతానం ఎవరంటే రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవునితో కలిసి జీవించిన మనమవుతున్నాం. పిల్లమానే ఆ పిల్లలుగా ఉన్న మన జగత్తర జ్యోతి అక్క లోకానికి వెలుగు అవుతున్నాం. జగత్తర తుమ జ్యోతి లోకానికి నీ వెలుగు ముందు స్వర్గకు గొలాపరే లోకానికి వెళ్ళిన తర్వాత ఆకాశ మండలరు ఆకాశ మండలము నక్షత్రముల మార్పు చెందుతావు. రాత్రి ఈరోజు రాత్రి వేళ ఈశ్వరంగరో దర్శన పాయి దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్న నీవు నేను ఈశ్వరంగర కొత్త సుడివా లోకమానే దేవుని యొక్క మాట వింటున్న నీవు నేను విశ్వాసన జాతర కరువా అమ్మమానే విశ్వాసములో ప్రయాణం చేస్తున్న నీవు నేను అబ్రహాము కోయిబా ప్రకారం అబ్రహాముకి చెప్పబడిన వాగ్దానం ప్రకారంగా హేరగకు చడో హేరహుని విడిచిపెట్టు హారాన్ని చడో హారాన్ని విడిచిపెట్టు లోతుని చడో లోతుని విడిచిపెట్టు చడిలే ఇలా విడిచిపెడితే సంతానమానే సంతానముల పొరి అయిజీవో నక్షత్రముల వెలిగింపబడతారు. ఈశ్వరంగర పొందితే ఒట్టు తుమర ఉప్పర దేవుని యొక్క వాగ్దానం నీ పట్ల నీ పిల్లల పట్ల ఒరిసర బాయిమానే ఒరిసలో ఉన్న సహోదరులారా ఆంధ్ర బాయిమానే ఆంధ్రలో ఉన్న సహోదరులారా తుమర ఉప్పర కొట్టే ప్రతిజ్ఞ ఒట్టు నీ మీద ఒక వాగ్దానం ఉంది. ఈశ్వర తుమకు ఒకటి ఆహ్వానం వచ్చు దేవుని యొక్క పిలుపు నీ మీద ఉంది. ఆహ్వాన ప్రాయత్వ లోకమానే చడివో విషచడు పిలుపు పొందుకున్న నీవు వదలాల్సిన సరుకులను వదలాల్సిన మనుషులను వదలాల్సిన దేశాన్ని వదిలే వదిలేస్తే చడిలే వదిలేస్తే తుమే ఆకాశ మండల ఆకాశ మండలంలో నక్షత్రములా వెలిగింపబడతావు. గంగరాజు భాష గారు వింటున్నారా? గంగరాజు గారు వింటున్నారా? ప్రైజ్ హల్లెలూయా. ప్రభు విషయం అప్పుడు మన బలమైన దక్క దేవుడు చెప్తున్న విషయాలు మీరు జాగ్రత్తగా చూడండి. దద్య విషయం రెండో మాట ఈశ్వర కొయ్య బట తమ దక్కదు ఆది పుస్తక కాసందు ఆది కాండంలోకి రండి. ఆది పుస్తకం ఆది కాండము తన 12వ అధ్యాయం 12వ అధ్యాయములో ద్విపద పడందు రెండో వచనము 12వ అధ్యాయం రెండో వచనం మెల్లిమెల్లిగా చదవాలి. నేనే ఆశీర్వదించు. హలో చాలు చాలు ఆశీర్వదించుత అమ్మా అమ్మా అది అక్కడ అక్కడ కొట్టి ఫుల్ స్టాప్ వచ్చి సెటర్ రొక్కి రొక్కి చదువు అక్కడ పదాల మధ్య చూడండి కోమా ఫుల్ స్టాప్ ఉంది ఆ పదాలు చూసుకొని మొక్క మొక్కలు చేసి చదవాలి. ఎక్స్ప్రెస్ పరి జీబోనాయి న్యూస్ చదువుకొని వెళ్ళినట్టుగా చదువుకోలేదు దానికి కోమా ఫుల్ స్టాప్ ఉంది కింద చూడండి. అదే ఈశ్వర కోణకోవతులే దేవుడు ఆయనకి చెప్పిన మాట ఏంటి? దుద్యో
ఆశీర్వాద కరువు నేను నిన్ను ఆశీర్వదించుచాను. ఈశ్వర కూర్చుంది దేవుడు ఆయనకి అబ్రహాంతో చెప్తున్నది, అబ్రహామే అబ్రహామా ప్రయాణం చేస్తున్నావు కదా, తమకు ఏమో పిల్లమాన నైతో ఇప్పుడు సంతానం లేదు కదా, తమకు బారకానికి దేకో ఆకాశం తారకు దేకో ఆయనని బయటికి రప్పించి ఆకాశంలో నక్షత్రాన్ని చూడమని చెప్పి కౌతులే రెండోది గారు చెప్పి ధూళికి దేకో నేల మీద నేసుకని చూడు ఏమైంది పిల్లమాన తమకు దేవి ఇలాగ సంతానములను ఇస్తా. ఈశ్వర కోగులే దాని తర్వాత దేవుడు ఆయనతో చెప్పిన మాట ఏంటో తెలుసా, నువ్వు తమకు ఆశీర్వాద నేను నిన్ను ఆశీర్వదించుతాను. ఆశీర్వాద కరువు ఎలా నేను ఆశీర్వదించుతా, బైబిల్ కోచుంది దేకో బైబిల్ చెప్తున్నది చూడండి. ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఒకటి హలో ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. చాలు సెడపొడివారు సమయం అయి మొత్తం చదవడానికి సమయం లేదు. తారు ఏక పొదట్టు తుమే చౌద పర్యంతం పొర పొడివో ఒకటి నుంచి 14 వచనం వరకు తర్వాత చదువుకోవాలి, రాసించుకోండి. సెడ ఈశ్వర కోడకు వచ్చింది అక్కడ దేవుడు చెప్తున్న మాటలేంటి, తుమే మోరో కొత్త సుని నీవు నా మాటలను విని ఒన్నాం వాక్యము భూమి మీద తుమే ఆశీర్వాద పైవో, భూమి మీద నీవు ఆశీర్వదింపబడతావు. సమస్త జాతి మానంగర మధ్య తుమే ఆశీర్వాద, ప్రతి జనాంగం మధ్య నువ్వు ఆశీర్వదింపబడతావు. తుమే నగరే తుమే ఆశీర్వాద, పట్టణములో దీవింపబడతావు. తుమే పొల క్షేత్రరే తుమే ఆశీర్వాద, పొలములో నీవు దీవింపబడతావు. తుమర గర్భఫల తుమే ఆశీర్వాద, నీ గర్భ ఫలము దీవింపబడతాయి. తుమర గాయ పశు తుమే ఆశీర్వాద, నీ పశువులు అన్ని కూడా దీవింపబడతాయి. బార జీవాసమే ఆశీర్వాద, నీవు బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడతావు. లోనకు వచ్చినప్పుడు ఆశీర్వదింపబడతావు. వంట చేసిన వంటకము ఆశీర్వదింపబడతాయి. రాత్రి వేళ బాగా వినాలి. ఈశ్వర కొట్టి కొట్టి ఆశీర్వాద కరువు, దేవుడు నిన్ను ఎక్కడెక్కడ ఆశీర్వదించేది ఈరోజు బాగా తెలుసుకో. ఈశ్వర తమకు ఆశీర్వాద కరువు అబ్రహాముకు కోరుతాడు. అబ్రహాముకు దేవుడు చెప్పిన మాట, నేను నిన్ను ఆశీర్వదించుతానని కోటి కొట్టి ఆశీర్వాద కరువు పోలి కోరుతులే ఎక్కడెక్కడ ఆశీర్వదించుతానని చెప్పాను. అప్పుడు మానే చేయ వాక్య బలవర జాడి వారచ్చి 28 అధ్యాయంలో వాక్యాలు బాగా చూడాలి. కోటి తమ ఆశీర్వాద కరు తమ నగరే తుమే పట్టణములో దీవింపబడతావు. తుమే పొలవ క్షేత్ర తుమే ఆశీర్వాద, పొలములో దీవింపబడతావు. తుమ గర్భఫల తుమే ఆశీర్వాద, నీ గర్భఫలం దీవింపబడతాయి. తుమ గాయ పశు ఆశీర్వాద పడివో, నీ పశువులు గావులు ఆశీర్వదింపబడతాయి. తుమర పిండి తుమర మైద ఆశీర్వాద కరువో, నీ పిండి ఆశీర్వదింపబడతాయి. తుమర గొర్రమిత్ర జింసగుడికి ఆశీర్వాద, సరుకులు ఆశీర్వదింపబడతాయి. భారే ఆశీర్వాద, నీవు బయట ఆశీర్వదింపబడతావు. ఇతర ఆశీర్వాద, నువ్వు ఇంటి లోపల ఆశీర్వదింపబడతావు. శత్రుమాన తుమర సంగరందో తవిడి పొలజిబో, శత్రువులు నీ దగ్గర నుంచి పారిపోతారు. శత్రుమాన తుమర హరిజిబో, శత్రువులు మీ ముందు ఓడిపోతారు. అది రాత్రి అర్థం. ఈ రోజు నేను రాత్రి నేను జ్ఞాపకం చేసే అర్థమేమనగా, సమస్త వర్గాలు ఆశీర్వాద అబ్రహాముకు తెలే. ఇలాంటి సకల ఆశీర్వాదములను అబ్రహాము పైన దేవుడు కుమ్మరించారు. అది రాత్రి సే ఆశీర్వాదం. ఈ రోజు ఆ ఆశీర్వాదములు అమర ఊపరకు మన మీద పడిపోవును గాక. ఆశీర్వాదం అమ్మ మీరే పొడిగా ఇచ్చి పోని బైబిల్ కూర్చోండి. ఆశీర్వాదములన్నీ మన మీద పడి ఉన్నదని బైబిల్ చెప్తున్నది. రాత్రి ఈరోజు రాత్రి వేళ బైబిల్ స్టడీ రే, ఈ బైబిల్ స్టడీలో అబ్రహాముకి ఈశ్వర కొహులే, అబ్రహాముతో దేవుడు చెప్పిన ప్రయాణం చేసే ఆశీర్వాదం, బయట బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడతావు. ఆశీర్వాదం లోనకు వచ్చినప్పుడు ఆశీర్వదింపబడతావు. ఆశీర్వాదం గర్భఫలం ఆశీర్వదింపబడతాయి. ఆశీర్వాదం పొలములు ఆశీర్వాదము, పశువు ఆశీర్వాదం, నీ పశువులు అన్ని ఆశీర్వాదము. తవిడి పొలదివో, శత్రువులు పారిపోతారు నీ ఎదురు నుంచి. వంటకము ఆశీర్వదింపబడతాయి. ఆశీర్వాదం తుమర ఊపర పొడిమాజిరాత్రి, అన్ని ఆశీర్వాదములు నీ మీద పడతాయి. యేసు నామములో యేసు నామములో ప్రతి విశ్వాసి మానవుడు ఈ వాక్యం
ఎవరైనా ప్రతి దేవుని బిడ్డల మీదకి విశ్వాసరతమైన యాత్ర కొనే విశ్వాసములో ప్రయాణం కొనసాగిస్తే సమస్త వర్గాల ఆశీర్వాదం అన్ని ఆశీర్వాదములు పొచ్చని ఆశీర్వాదం తలని ఎనక ఆశీర్వాదము ఆగరి ఆశీర్వాదం ముందుకి ఆశీర్వాదము డాన పక్కన ఎడమ పక్క ఆశీర్వాదము బాబ పట్టే కుడి పక్క ఆశీర్వాదము ఊపర ఆశీర్వాదం మీ మీద ఆశీర్వాదము మీరు ఆశీర్వాదం భూమిలో ఆశీర్వాదము ఊపర పొడిగా మీ మీద అన్ని ఆశీర్వాదం కుమ్మరించబడతాయి విశ్వాసర యాత్ర కొలే ఇవన్నీ జరిగేది ఎప్పుడు నీ విశ్వాసంలో కొన ప్రయాణం కొనసాగిస్తే ఆమేన్ గోను ఆమేన్ చెప్పట్లే నీకు ఎవరు అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా ఎబ్రి పత్రిక 11వ అధ్యాయము 8వ పదరేక మధ్యవచ్చులే ఎబ్రి పత్రిక 11 8వ వచనంలో నుంచే మనం వెళ్ళింది అబ్రహాము విశ్వాసన యాత్ర అబ్రహాము విశ్వాసంలో ప్రయాణం కొనసాగించాడు విశ్వాసన యాత్ర కొలే విశ్వాసముతో ప్రయాణం కొనసాగిస్తే ఆశీర్వాద సమస్త అమర ఉపర ఈ ఆశీర్వాదములన్నీ మన మీద పడతాయి ఒకవేళ తమ విశ్వాస చాడికిటి జావుచ్చు ఒకవేళ విశ్వాసం విడిచి వెనకైపోయావు అనుకో ఒకవేళ నీవు ఈ విశ్వాసములో నుంచి వెనకైపోయావు అనుకో ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 15వ వచనం నుంచి ఉన్న మాటలన్నీ నీ మీద అన్ని శాపం సకల శాపాలు వస్తాయి నీ శపింపబడుతుంది దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతే నీవు శపింపబడతావు భారతిలో శపింపబడతావు బయటికి వెళ్తే శపింపబడతావు ఇంట్లో శపింపబడతావు అన్ని చెప్పుకి వెళ్ళడానికి సమయం లేదు కదా అది రాత్రి అందుకే ఇది రాత్రి అబ్రహాముకు ఈశ్వర దైత్వ దుద్య ప్రతిజ్ఞ అబ్రహాముకు దేవుడిచ్చిన రెండో వాగ్దానము నేను నిన్ను తమకు ఆశీర్వాద నేను నిన్ను ఆశీర్వదించుతానని తేని మూడోది ఆది కాండం 12:2 ఆది కాండం 12:2 అధ్యాయం తీయదు అక్కడి నుంచే కదా వెళ్ళేది అబ్రహాముకి ఈశ్వరతో సాతటి ప్రతిజ్ఞ ఇట్టి లెక్క చేయించి అబ్రహాముకి దేవుడు చెప్పిన ఏడు వాగ్దానం గురించి అక్కడ చెప్పవచ్చు అదే చెప్పుకోస్తున్నా అది మూలంగా ఉంచండి ఆధారంగా ఉంచండి అది రెండు ఆమేన్ నీ నామములను గొప్ప చేద్దును తమరు నామను మహత్వ కరివా నీ నామాన్ని గొప్ప పరుస్తా హలో ఉన్నారా ఈశ్వర తమరు నామ మహత్వ కరువ నీ నామాన్ని గొప్ప పరుస్తాడు దేవుడు రాత్రికి ఎత్తడు చాంది ఈరోజు ఎంత మంది ఆశపడుతున్నారు మహత్వ కరు నా పేరు కొద్ది గొప్ప పరచుము ఎత్తడ గొప్పగా నామ మహత్వ కరువాపై ఎంతో మంది గొప్ప పేరు గొప్ప పరచుకోవడానికి ఫేస్బుక్ రే ఫేస్బుక్ లో వాట్సాప్ రే వాట్సాప్ లో టీవీ రే టీవీలో సేవలు పరిశ్రమ కరుచు ప్రయత్నాలు చేస్తున్నారు ఈశ్వర కవుచుంది కానీ దేవుడు చెప్పేది తుమర నామ మహత్వ కరువ నేను నీ పేరుని గొప్ప పరుస్తాను అది రాత్రి ఈరోజు రాత్రి వేళ నామ మగత కొరువగట పరమేశ్వర వచ్చింది వాళ్ళకి ఎత్తజడ విశ్వాసం కొరు ఎంత మందికి ఈరోజు విశ్వాసం ఉంది పేరుని గొప్ప పరిచిన దేవుడు మన దేవుడని ఆది పుస్తకం 11వ అధ్యాయం రే ఆది కాండం 11వ అధ్యాయములో అందరు నామో వారు ఒక ఇల్లు తయారు చేసుకున్నారు దేవుని విరోధంగా దేవుని యొక్క వ్యతిరేకంగా ఉండి నిజమా అబద్ధమా ఎవరు ఏం చెప్పట్లే పేరు గొప్ప పరచుకోవడానికి వారు ఒక పెద్ద గోపురం కట్టుకున్నారు ఆది పుస్తక 11వ అధ్యాయం ఆది కాండము 11వ అధ్యాయం బస్ పేరు స్థాపించుకుందాం రండని చాలు 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 పేరు సంపాదించుకుందామని నామఖ్యాతవపై పరిశ్రమ కలుచుంది పేరు సంపాదించడానికి ఏం చేశారు గగనస్పర్శి నిర్మాణం కొరుచుంది ఆకాశం ముట్టెంతుటగా ఉన్న పెద్ద ఇల్లు కట్టేశారు కోణపై దేని కొరకు
తంగర నామ పేరు సంపాదించడానికి అనేక లోకములు చెమిదియాక అనేక మంది దేవుని బిడ్డలు కూడా ఎలగే ఎరో నామ ఖ్యాతవారు వచ్చి పేరు రావాలి పేరు రావాలి పేరు రావాలి టీవీరే టీవీలో ఫేస్బుక్ రే ఫేస్బుక్ లో వాట్సాప్ రే వాట్సాప్ లో నామ ఖ్యాత పేరు రావాలి పేరు రావాలి బైబిల్ కూడా కూర్చుంది అందుకే బైబిల్ ఏం చెప్తున్నది అబ్రహాము కూర్చుంది అబ్రహాము చెప్తున్నారు అబ్రహాము అబ్రహామా తుమర నామం నేను నీ పేరును తుమర నామము కొడకరువు నీ పేరును నేనేం చేసా మహిత కరువు గొప్ప పరుస్తా గొప్ప చేస్తా ఎంతమందికి అర్థమవుతుందో లేదో తెలియట్లేదు కొందరి నిజాలు తెలుసుకొని మౌనంగా కూర్చుంటున్నారు పేరు ప్రఖ్యాతి చంద్రానికి ఎన్నో పనులు మానవులు చేస్తున్నారు సహోదరుడా సహోదరి పేరు ప్రఖ్యాత పరుచుకోవడానికి గొప్ప పరుచుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు ఏం చేయొద్దు ఈశ్వరు తమకు బొడ కొరువు దేవుడు నీ పేరుని గొప్ప పరుస్తారు రాత్రి నేను బైబిల్ పొడికి ప్రార్థన కొరువు ఆ సమయరే ఒక రోజు నేను బైబిల్ చదివి ప్రార్థన చేస్తూ కూర్చున్నప్పుడు ఈశ్వరు కొట్టే పదమతో కొహతలే దేవుడు నాతో ఒక పదము మాట్లాడి వాక్యం అప్పుడు మరది రాత్రి టీకా పొడిల బోలో ఆ వాక్యం మీరు కూడా కొద్దిగా చదివితే బాగుండు ప్రథమ వంశావళి మొదటి వంశావళి వంశావళి అండి అదాను ఎందు పట్టుదర నీ పరిణయ దినవర్తాంతము ప్రథమ దినవర్తాంతము మొదటి దినవర్తాంతములు సత్రో అధ్యాయం ఆటో పదో 17 అధ్యాయం 8 వచనం నిన్నే జ్ఞాన పడకవరైన 17:8 ప్రథమ వంశావళి సత్రో అధ్యాయం ఆటో పదో 17 అధ్యాయం 8 వచనం ఆ పదాన్ని దేవుడు నాతో మాట్లాడారు మోకాంది పొకేలి నేను ఏడు చేశాను కోడొచ్చి ఏమని జగత్తు కొట్టే నామ తిబా ప్రకారం భూమిలో ఒక పేరు ఉండేటట్టుగా తమర నామము బోడొక్కరు బాబు ఈ పేరు నిన్ను గొప్ప పరుస్తాను సగవికి సగోదరి మహాజనాంగం ఒక పేరులా నీ పేరుని కూడా గొప్ప పరుస్తా దేవుడు నాతో మాట్లాడిన మాట నీకు చెప్పింది అది రాత్రి తమ ఈ రోజు రాత్రి వేళ బాగా తెలుసుకో ఈశ్వర కోయిలే అబ్రహాముతో దేవుడు చెప్పినది తుమర నామము కోణ కొరువు నీ పేరుని నేనేం చేస్తా గొప్ప పరుస్తానని చెప్పారు అప్పుడు మన దగ్గర ఆది పుస్తకం ఆది కాండము 17 అధ్యాయం కసందు 17 అధ్యాయానికి రండి చారి పంచ పదపడందు 4:5 వచనం చదవండి 4:5 అబ్రహామనుందా అబ్రాహం అబ్రాహం అది మొదటి పేరు అబ్రహాం మొదటి నామకోణం అబ్రాహం ఒక మొదటి పేరు ఏం పేరు అబ్రా ఈశ్వర తంగర నామ బొడకొలే దేవుడు ఆయన పేరుని పెద్దపరిచారు అబ్రహాము బోలికొలే అబ్రహాము అని పేరు పెట్టిరి అది రాత్రి తమ జాని పరిచకి ఈ రోజు రాత్రి నువ్వు తెలుసుకుంటున్నావా ఈశ్వర అబ్రహాముకు కొయిలే దేవుడు అబ్రహాముతో చెప్పినదే అబ్రహాముకు కొణ కొహుతులే అబ్రహాముతో దేవుడు ఏం చెప్పేది అబ్రహామా తుమర నామం నీ పేరుని మహత్వ కొరివి నేను గొప్ప పరుస్తా ఏ కొయివ మాత్రం చెప్పడం మాత్రం కాదు అబ్రహాము నామో అబ్రహ అబ్రహాము ఒక మొదటి పేరు అబ్రహ
ఏరే ఈసర తంగర నామ బొడకొలే ఇప్పుడు దేవుడు ఆయన పేరుని పొడిగించారు అబ్రహాము అబ్రహాము అనేక లోకమానంగరు పిదా అనేకులకు తండ్రి హల్లెలూయా కొయిపరు మనం ఆమేన్ ఆమేన్ బహు లోకమానంగరు పిదా అనేకులకు తండ్రి ఉన్నాడు అబ్రహాము అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ సరంగర వాక్య సొణికరి దేవుని యొక్క వాక్యాన్ని విని అబ్రహాం పరి విశ్వాసన యాత్ర కరుబ భాయి భౌణి మానే అబ్రహాములాగా జీవితాన్ని కొనసాగిస్తున్న సహోదర సహోదరి ఈశ్వరో నీ పేరుని దేవుడు అబ్రహాము నామ మహత్వ కరువ ప్రకార తుమర పేరు నామ గుడి కవి ఈశ్వర మహత్వ కరువ అబ్రహాము ఒక పేరుని గొప్ప పరిచేటట్టుగా నీ పేరుని కూడా దేవుడు గొప్ప పరుస్తాడు గ్రేజి భాష మరే అవర్ ఈశ్వర కొట్టే నామ తుమకు దేవ పరలోకానికి నీ వెళ్ళిన తర్వాత చేరిన తర్వాత దేవుడు ఇంకొక పేరుని నీకు ఇస్తారు అదే ప్రకాశిత పుస్తకం 2వ అధ్యాయం లెక్క దాయిచే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడి ఉన్నది మండలికి గౌచంది సంఘానికి చెప్తున్నది నీకు తుమకు కొత్త నామ దేవ నేను నీకు ఒక కొత్త పేరుని ఇస్తా హలో అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ మీరు తుమర నామము మహత్వ కరువు భూమిలో నీ పేరు గొప్ప పరుస్తా హలో స్వర్గరాజ వాసమరే పరలోకానికి వెళ్ళిన తర్వాత గొప్ప నామం నువ్వు ఆ నామం విలువ పరలోకములో కూడా నీకు ఒక గొప్ప పేరు దొరుకుతుంది స్వర్గర తుమకు నువ్వు ఆ నామం విలువ పరలోకంలో గొప్ప పేరు దొరికింది రాత్రి తుమ నామం అనేక లోకమైన జాడి నాహి నీ పేరు ఎవరికి తెలియదని బాధపడద్దు తుమర నామం జాడి నాయి బోలి భావం దుఃఖ కొర నాయి మీరు ఏమి ఆలోచించొద్దు నీ పేరు ఎవరికి తెలియదని ఆలోచించొద్దు తుమర నామం విశ్వాసములో ప్రయాణం కొనసాగించు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా కౌన్ అంది హల్లెలూయా చెప్పట్లేదు ఎవరు అబ్రహాముకు ప్రభు దర్శన దేయికిరి కొన కోయలే అబ్రహాముతో దేవుడు దర్శనానిచ్చి ఏం చెప్పిరి తమే విశ్వాసన యాత్ర కో నీవు విశ్వాసముతో ప్రయాణం కొనసాగించుము అబ్రహాము దాఖిల అయ్యేశాను అబ్రహాముని పిలిచిన దేవుడు మెసపటోమియాలో మెసపటోమియాలో ఈశ్వర అబ్రహాముకు దక్కె అబ్రహాముని దేవుడు పిలిచాను అబ్రహాము అబ్రహామా యాత్ర ప్రారంభించాడు తన ప్రయాణాన్ని కొనసాగించాడు యాత్ర ఆరంభకొనే ప్రయాణాన్ని కొనసాగించి ఆరంభ కురువ సమయరే ప్రయాణాన్ని కొనసాగించేటప్పుడు ఒట్టకి వా తీనుటి విషయం చాడుదలే తనకి అడ్డుపరిచిన మూడు విషయాలను వదిలేశాడు చడలాపురే ఈశ్వర తక్కువగా సాత్వగార ఆశీర్వాదం వదిలేసిన వెంటనే దేవుడు ఆయనకి 7 రకములైన ఆశీర్వాదముతో ఉంచే అది తినట కోతులే ఈ రోజు నేను 3 ఆశీర్వాదములే చెప్పా కలిగి బాకి చేరట కోయు ఇక మిగతా 4 రేపటి దినాన్ని నేను చెప్తా అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ విశ్వాసన జాతర ఎంత మంది విశ్వాసముతో ప్రయాణం కొనసాగించడానికి సిద్ధపడతారు ఎబ్రి పుస్తక 11:8 ఎబ్రి పత్రిక 11:8 సెటి లెక్క జాయిచంది అబ్రహాము 9 జాతర కొరచు అక్కడ రాయబడినట్టుగా అబ్రహాము ఎలా ప్రయాణం కొనసాగించాడు విశ్వాసము ద్వారా అబ్రహాము ఆహుద ప్రాప్త భాషమేరి పిలవబడేసరికి అబ్రహాము కొనుకోలే అబ్రహాము ఏం చేశాడు దేవుడాయనతో చెప్పిన మాట నేను నీకు ఒక దేశాన్ని ఇస్తానని చెప్పారు ఆయన విశ్వాసంతో ప్రయాణం చేయమని చెప్పారు అలాగైతే నేను చూపించిన దేశాన్ని అధికార పరుస్తావు దాని తర్వాత ఏం చేశారు ఎక్కడికి వెళ్తున్నారు అన్నదేనికి తెలియలే అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ ఏడాక విశ్వాస జీవన ఇదే విశ్వాస జీవితంలో ఉన్న నడవడికి కోటి జావుచేతులు ఎక్కడికి వెళ్తున్నామో తెలియట్లేదు అబ్రహాంకి ఎవరైనా అడిగారు అనుకోండి కోటి జావుచంది బొలి పోతారు అబ్రహాం అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు ఈశ్వర కొట్టే దేశం దేవుడు నాకు ఒక దేశాన్ని చూపిస్తారు దేవుడు నాకు ఒక వాగ్దాన దేశం ఇచ్చిరి అక్కడికి వెళ్తున్నా కోటికి జావుచి ఎక్కడికి వెళ్తున్నావు ఏ దేశానికి వెళ్తున్నావు ఉత్తరం ఉత్తరం లేదు
లోకమంతకు పొరుగా సకొర్తలే ప్రజలు ఆయనని చాలా చులకగా పరిహసించిరి లోకమంతకు నిందకొలే లో ప్రజలు ఆయనని నిందించిరి ఎలకెందు ఈశ్వరుకు దైతవా ఈశ్వరుంద్ర కొత్త సునికి జాతి జాయితు అబ్రహాము దేవుని యొక్క మాటని విని కొన ప్రయాణాన్ని కొనసాగించిన అబ్రహాము విశ్వాసనే జాతర కొరు అబ్రహాము విశ్వాసములో నడిచిన అబ్రహాము ఈ భూమిన మధ్యస్థాన తంగ్రహాత్రదలి ఈ భూమిలో ఉన్న మధ్యస్థ తోటిని దేవుడు ఆయనకి ఇచ్చారు కేంద్ర స్థానము ఇశ్రాయేల్ అన్న దేశము అది కేంద్రముగా ఉన్న చోటు మధ్యవర్తిగా ఉన్న చోటు ఆ చోటుని అబ్రహాముకి ఇచ్చారు దేవుడు ఆ దేశములో ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నది తేని పాలు తేని ప్రవహించిన దేశము హలో ఎంత జనం పూజించో ఎంతమంది మీరు అర్థం చేసుకుంటున్నారు మొత్తటికే నాచి నాచి ఆరాధన కొరకు ఇచ్చలాగు ఈ వాక్యాలు విన్నప్పుడు నాట్యం చేసి దేవుని ఆరాధన చేయాలనిపిస్తుంది హలో విశ్వాసన జాతర కొరకు పిల్లమనే విశ్వాసములో ప్రయాణం చేసిన పిల్లలారా తమ దక్కినంది ఆ దేశం మీరు ఆ దేశాన్ని చూడలేదు ఈసారి కొయ్యాలి సార్ అప్పుడు జాతర కొర దేవుడు చెప్పిన పోలికలో మీరు ప్రయాణం కొనసాగించండి దాక్కిమలో తుమ్ముకు బట్టలు చడిపోన పిలిచిన దేవుడు నిన్ను అడ్డత్రోవలో విడిచిపెట్టిన వాడు కాదు అనేక లోకమని తొత్త డాక్కిలే సేమనే బట్టలు చాడికిరిపోల అనేకులు నిన్ను పిలిచారు అడ్డత్రోవలో నిన్ను విడిచిపోయారు జడ వ్యక్తి ఆ మొత్తం ఒక వ్యక్తి నాకు చెప్పినది అమెరికాకి మూకోలే తుముకు సెటికి నే బీపోలు అమెరికాకి కానీ నేను వెళ్తే నిన్ను తీసుకెళ్తానని చెప్పాడు కోటి గొల్లే పోలి పతానాయి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నది కూడా తెలియట్లే ఇప్పుడు రాస్తా జోడన ఆయనకి ఆయన అడ్రస్ తెలియట్లే కొయ్యవాలో చడిదలే ఆయన చెప్పిన వాడు విడిచిపెట్టారు ఈశ్వరు మొత్తం చడు కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అనుకోలే తుముకు బట్టరే చాడి దేవుడు నిన్ను పిలిచిన వాడైతే నిన్ను ఎప్పుడు చెయ్యి విడిచిపెట్టాడు అడ్డత్రోవారు బట్టలు తమకు చడి అడ్డత్రోవలో నిన్ను విడిచిపెట్టాడు ఆయన అనేక లోకమని తమకు బట్టలు చడి తిరిగిపో అనేక మంది ప్రజలు నిన్ను అడ్డత్రోవలో విడిచిపెట్టిపోతారు కానీ యేసు ఏ రాస్తా మధ్యలో చడిపోరు అడ్డత్రోవలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళరు వందనాలు చెప్పగలుగుతారా యేసు మురుగలా బోలి సునికిరి దూజన జెరూసలేము నిన్ను ఎమ్మోసరికి జాగ్రత్తలు యేసుక్రీస్తు వారు చనిపోయారని చెప్పి ఎమ్మోసులో నుంచి కొందరు ఇద్దరు ఎరుసలేము నుంచి ఎమ్మోస్కి ఇద్దరు ప్రయాణం కొనసాగించింది అదే లూకాస్ సువార్త 24 అధ్యాయం లూకాస్ సువార్త 24 అధ్యాయంలో చెప్పబడిన మాట వారు మాట్లాడేలా నడిచి నడిచిపోయినప్పుడు ఈ అడ్డత్రోవలో మాకు సహాయము దిక్కు ఎవరు లేరు అనుకున్నారు ఈ అడ్డత్రోవలో మమ్మల్ని సహాయపరిచే వారు ఎవరు లేరు అనుకున్నారు రాత్రి ఆ రాత్రి వేళ దేవుడు ఆయనతో కలిసి వచ్చి సహవాసములో ఏర్పరిచి నడిచి తీసుకువెళ్లారు రాత్రి ఈ వాక్య కాకోవచ్చు ఈ రోజు ఈ మాటలో నేను ఎవరితో నేను మాట్లాడుచున్నాను పవిత్రాత్మ తమకు కోవచ్చు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నది రాస్తారే చిడా ఎక్కడి కాందిలతో నీవు అడ్డత్రోవలో నిలబడి ఏడ్చావు కదా కోర్టుకి దివారు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి రాస్తా మధ్యలో చిడా ఎక్కడి కాందివా భయ భౌడి వారే అడ్డత్రోవలో నిలబడి ఏడ్చిన సహోదరుడా సహోదరి నీతో యేసయ్య ఉన్నాడు ఆయన నిన్ను అడ్డత్రోవలో విడవడు వాగ్దానం ఇచ్చిన దేశములోకి వెళ్ళినంత వరకు రక్తమే జయము రాత్రి ఈరోజు రాత్రి వేళ చెప్తున్నది మోర కొత్త సునికి విశ్వాసరే పాదం మాడికి
నీవు నా మాట విని విశ్వాసంతో అడుగు పెడుతున్నావు కదా, నేను నీ తోడుగా వస్తా, నిన్ను నేను విడిచిపెట్టను. ఓ దేశ తమకు కొగిలేసే దేశరే తుమే పాద ఓడివా మాడివార సమయ హసిజాయించి, ఏ దేశంలోకి నిన్ను తీసుకెళ్తానన్నారు అక్కడికి నువ్వు అడుగు పెట్టి వెళ్తావు. పెంచమని దేవుడితో చెప్పు, ఏసయ్యతో ఒకసారి చెప్పు, ఏసయ్యా నా విశ్వాసాన్ని పెంచండి అయ్యా, అల్ప విశ్వాస బోడో నా కొద్ది విశ్వాసాన్ని పెంచమయ్యా, నిరాశ పొడిచి నిరాశలో పడిపోయాను, రాస్తా చూడాలి ఎక్కడికి వెళ్ళాలో నాకు తోచట్లేదు. ఈ రోజు రాత్రి వేళ ఒక శబ్దం నా చెవిలో వినిపిస్తుంది, రాస్తా ఇదిగో త్రోవ, ఇదిగో రాస్తా, ఇదే త్రోవ, ఇదిగో రాస్తా, ఇదిగో త్రోవ, ఇదిగో ఈశ్వరకొచ్చి ఏ దేఖో ఇదో జీసుకొచ్చి ఆది రాత్రి కొచ్చి ఏస. ఈ రోజు నీతో చెప్పేది సేక బట్టో, ఆయనే త్రోవ వచ్చినది, సేక బట్టో ఆయనే త్రోవ వచ్చినది, హల్లెలూయా ఆయనే మార్గం వచ్చినది. అందుకే భయపడొద్దు, దేవుని దగ్గర ఈరోజు రాత్రి వేళ చెప్దాం, ఎన్ని కష్టాలు ఇబ్బందులు శ్రమలు వచ్చినా కూడా విశ్వాసముతో నడవండి, విశ్వాసముతో నడవండి. నోహా విశ్వాసముతో ఓడని తయారు చేసుకున్నాడు, హానోకు విశ్వాసంతో నడిచాడు, హేబెలు విశ్వాసంతో బలి అర్పించాడు, అలా చేద్దామా, విశ్వాసరేబెలు బోడిదలే, హేబెలు విశ్వాసం ద్వారా బలి అర్పించాడు, హానోకు విశ్వాసరే ఈశ్వరుని సంగతి చల్లే, హానోకు విశ్వాసంతో దేవునితో నడిచాడు, నోహా విశ్వాసరు ఓడ తయారు కొలే, నోహావు విశ్వాసంతో ఓడ తయారు చేసుకున్నాడు, అబ్రహాము విశ్వాసంతో ప్రయాణం చేశాడు. ఈ రోజు బయటికి రాపల నుంచి బయటికి రా, విశ్వాసం పాద రాఖో, విశ్వాసంతో అడుగు పెట్టు, విశ్వాసం నేత తుమరి ఆగిన టీ ఐ, విశ్వాసం ఒక నాయకుడు నీ ముందుగా నడుస్తున్నాడు, లెక్కెత్తురి ఆగే చలో, ఆయనని గురి పెట్టుకొని ప్రయాణం కొనసాగించు, చలో ముందుకి బయలుదేరు, చలో రే ఆగే చలో, ముందుకే బయలుదేరు, బంద్ కొరు ఆపుదామా, మోందు కరువే చక్క మోందు కరువు, చాలా కలి మోద్దామా, గుణమాన శందరి అమారి కసేరి కలి, కొందరు అల్ప సమయ ప్రభుకు ధన్యవాదాలు, కాసేపు దేవుని యొక్క సన్నిధిలో నోరు తెరిచి దేవునికి స్తుతించండి, ఎవరు నోరు మూసుకోకుండా నోరు తెరిచి దేవునికి అన్ని భాషలతో స్తుతించండి, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, జూమ్ ద్వారా, కొద్దిగా నోరు తెరిచి అన్ని భాషలతో దేవునికి స్తుతిద్దాం, ప్రభు వాక్యముడిక జీవన సమల, ఈ వాక్యములన్నీ మా జీవితంలో నెరవేర్చండి అయ్యా, నన్ను సహాయపరచమయ్యా, విశ్వాసంతో నేను అడుగు పెడుతున్నా, విడిచిపెట్టద్దు, అబ్రహాముకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన సకల ఆశీర్వాదములు నా తల మీద పడులు గాక, పరిశుద్ధాత్మ శక్తి నిరాశలు దూరపడిచును గాక, విశ్వాసాల జాత్ర కొరువాను, కొందరి విశ్వాసంలో ప్రయాణం కొనసాగించు, ఆత్మశక్తి ద్వారా ఆగకి తెలివాపై ముందుకి నడిచేందుకు సహాయపరచండి, యేసు నామములో ప్రార్థన చేయబోతున్నా. మా పరలోకమైన తండ్రి, ఈ రోజు చెప్పబడిన వాక్యం నాతో మాట్లాడినందుకు వందనాలు, ప్రియ సహోదర సహోదరులతో మాట్లాడినందుకు వందనాలు, విశ్వాసాల జాత్ర మేము విశ్వాసంలో కొనసాగుతున్నామయ్యా, ఈ రోజు రాత్రి వేళ అల్ప విశ్వాసం కొద్ది విశ్వాసాన్ని గొప్ప విశ్వాసంగా మార్చుకున్నాం, అబ్రహాం ప్రయాణం చేయగా మేము విశ్వాసంలో ప్రయాణం చేస్తున్నామయ్యా, మమ్మల్ని అడ్డద్రావలో విడిచిపెట్టదయ్యా, మమ్మల్ని చేర్చుమయ్యా, అమర ప్రతిజ్ఞ దేశ స్వర్గోత్సవం, వాగ్దాన దేశం పరలోకం వచ్చినది, స్వర్గం వాగ్దాన దేశం
అందరికి ఆశీర్వదించినందుకు వందనాలు. అందరితో మాట్లాడినందుకు వందనాలు. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి ప్రభు జీసుకుంటున్న ప్రేమ పవిత్ర ఆత్మవేశాగి తుమమాన సమస్తంగా సహిత ప్రభు జీసుకున్న దుద్యాంగన మరి ఎంతో సామర్థ్యం ఉందో. ఆమేన్.